చంద్రబాబు నాయుడు ఏం చెప్తా ఉన్నాడు, ఒకవేళ పంట మునిగిపోయినా ఏవైతే ధాన్యం ఉందో ఆ ధాన్యం పరిస్థితి ఏంటనేది, దాన్ని కూడా యంత్రాంగం వర్క్ చేస్తా ఉంది, ఎంత పంట నష్టం వచ్చిందో ఇవన్నీ కూడా కొనే కార్యక్రమం చేస్తాం. అది 30 లక్షల మెట్రిక్ టన్లైనా కానివ్వండి లేదా 35 లక్షల మెట్రిక్ టన్లైనా కానివ్వండి ఎంతైనా కానివ్వండి, ఉచిత కరెంట్ రాజశేఖర్ రెడ్డి గారు ఇస్తానంటే ఆ కరెంట్ తీగలపైన బట్టలు ఆరేసుకోవాలని చెప్పిన వ్యక్తి ఇదే చంద్రబాబు నాయుడు కాదా? బషీర్బాగ్ ఘటన ఇప్పటిదాకా దేశ ప్రజలు ఎవరూ మర్చిపోలా. ఒక హంతకుళ్ళగా షూట్ చేయించిన వ్యక్తి రైతుల్ని, మరి ఇదే చంద్రబాబు నాయుడు కాదా అని అడుగుతా ఉన్నాం. ఏం ముఖం పెట్టుకుని చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నాడు? ఎక్కడో ఒక డ్రామా క్రియేట్ చేయడం, ఆ డ్రామా క్రియేట్ చేసుకుని పబ్బం గడుపుకోవడం, ప్రతిదీ రాజకీయం తప్పితే ఇంకొక అంశం ఏది కూడా ఈ గనుడు ఈ డ్రామా ఆర్టిస్ట్కి చంద్రబాబు నాయుడికి ఇంక వేరే పని లేదు. మళ్ళీ ఏం చేస్తూ ఉన్నారు, ఒక పక్కనేమో రజనీకాంత్ ఆయన యాక్టర్ని తెచ్చుకున్నాడు, యాక్టర్ని తెచ్చుకుని ఆయనతో పొగిడించుకుంటూ ఉన్నాడు. ఇవాళ క్లియర్ కట్గా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా గమనించమని కోరుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు పర్యటన చేసుకుంటే చేసుకొని కాక, కాకపోతే ప్రతి గింజకి కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకుంటున్నారు. ఇవాళ ఆర్బీకే వ్యవస్థ వచ్చింది, నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినప్పుడు నువ్వు ఎందుకు తీసుకురాలేకపోయావు? ఆర్బీకే వ్యవస్థలో కౌలు రైతులు రిజిస్ట్రేషన్లు కూడా పూర్తి స్థాయిలో జరుగుతూ ఉన్నాయి. కౌలు రైతులకు కూడా న్యాయం చేసే ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. ఇవాళ వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ కిందన సుమారుగా 54 లక్షల మంది రైతులకి ప్రతి సంవత్సరం 13,500 రూపాయలు అందిస్తూ ఉన్నాం. మరి ఇది కాదా సభాష అన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని అడుగుతా ఉన్నా, నువ్వెందుకు చేయలేకపోయావు? ఇన్పుట్ సబ్సిడీల గురించి నువ్వు ఎప్పుడు పట్టించుకున్నావు? ఇవాళ జగనన్న అందిస్తూ ఉన్నారు, ఇవాళ రేపు ఏదైతే పంట మునిగిపోయి ఉందో దాన్ని కూడా అంచనాలు వేస్తారు. ఖచ్చితంగా అక్కడ ఏదైతే నష్టం జరిగిందో ఆ పంట నష్టాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ప్రతి రైతుని కూడా ఆదుకుంటారనేది ఇది వాస్తవం. ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించమని కోరుతా ఉన్నా. మళ్ళీ ఇంకోటి ఏం చెప్పుకుంటా ఉన్నాం, అవసరమైతే నేను రాజమండ్రిలో 5 రోజులు ఉంటామన్నా అని చెప్పుకుంటా ఉన్నాం. దేనికి? రాజకీయాలు చేయడానిక, చిల్లర రాజకీయాలు డ్రామాలు చేయడానిక. రాజమండ్రి వచ్చి చూడు, నీ తర్వాత ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ఏ రకంగా డెవలప్మెంట్ చేశాము. ప్రతి రోడ్డు కూడా తిరుగు, సిగ్గైనా వస్తుంది. నువ్వు ఎయిర్పోర్ట్లో దిగి ఎప్పుడు వస్తూ ఉంటావు కదా, చిన్న సందులో వస్తూ ఉంటావు. ఇవాళ తీసుకొచ్చి దాన్ని 100 ఫీట్ రోడ్డు చేశాము, ఆ రోడ్లో తిరుగుదు. కానీ జగనన్న వచ్చిన తర్వాత ఏ రకంగా డెవలప్మెంట్ చేశారు? నువ్వు కనీసం నువ్వు అమరావతిలో చేయలేని డెవలప్మెంట్ మేము మా రాజమండ్రి సిటీలో చేశాము. ఒకసారి వచ్చి స్ట్రీట్స్ అన్నీ కూడా తిరుగు, కళ్ళు తెరుచుకుందు. కానీ ఏ రకంగా డెవలప్మెంట్ చేశాము? మళ్ళీ అక్కడ తీసుకుని వచ్చి రాజమహేంద్రవరంలో అక్కడ ఉన్న సోకాల్డ్ నాయకులు శవరాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు శవాల మీద పేలాలు ఏరుకోవడానికి ఈ చంద్రబాబు నాయుడు తయారవుతూ ఉన్నాడు. అక్కడికి వచ్చి ఈ యొక్క మార్గదర్శి చిట్స్ సంబంధించి ఏ రకంగా అక్రమాలు జరుగుతున్నాయో ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం. అదే మార్గదర్శి లాంటి టోక చిట్స్ కూడా, పిల్ల చిట్స్ అన్నీ కూడా తయారవుతూ ఉన్నాయి. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజల యొక్క రక్తం పిండుకు తాగుతూ ఉన్నారు. ఈ యొక్క ఎమ్మెల్యేల పేరు చెప్పుకొని అధికారం అడ్డుపెట్టుకొని వాళ్ళని ప్రజల్ని వ్యాపారస్తుల్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేయించి చిట్స్ కట్టించుకుంటూ ఉన్నారు. చిట్స్ కట్టించుకుని ఆ పాడుకున్న వాడికి ప్రతి నెల రోజుల లోపల డబ్బులు ఇవ్వాలి. ప్రతి డబ్బు కలెక్ట్ చేసింది నేషనలైజ్ బ్యాంక్లో డిపాజిట్లు చేయాలి. ప్రతి నెల నెల ఇలాంటి తోక చిట్స్ నెల నెల 30 కోట్ల దాకా కలెక్ట్ చేస్తున్నారు. కలెక్ట్ చేసిన డబ్బు ఏం చేస్తూ ఉన్నారు? ఆ డబ్బు తీసుకెళ్లి ఆస్తి కొంటున్నారు. మళ్ళీ ఆ పాడుకున్నవాడికి డబ్బులు ఇవ్వరు. ఆ 3 నెలలు 4 నెలలు ఆ పాడుకున్న అతన్ని తిప్పుకుంటూ ఉంటారు. మళ్ళీ అతని దగ్గర నుంచి ఒక ఆస్తి తనఖా పెట్టించుకోవడం, లేకపోతే బినామీ పేర్ల మీద రిజిస్టర్లు చేయించుకోవడం, మళ్ళీ అతన్ని బ్లాక్మెయిల్ చేయడం. బ్లాక్మెయిల్ చేసి ఇలాగ ఆస్తులు కొంటూ ఉన్నారు. ఎక్కడైనా ఆస్తులు కనుక ఇరుక్కుపోతే పరిస్థితులు ఏంటి? మన కళ్ళెదురుగుండా కనబడతా ఉంది. అగ్రిగోల్డ్ చిట్స్ ఏంటండి? అగ్రిగోల్డ్ ఫైనాన్షియర్స్ ఏంటి? మనకి పార్లమెంట్ని కుదిపేసింది శారదా చిట్స్ ఏంటి? వేల కోట్ల రూపాయలు వసూలు చేశారు.
మరి ఇదే ఇదే తరహా మార్గదర్శి తరహాలోనే ఓ పెద్దోడు తప్పు చేస్తూ ఉంటే ఇంక కిందన వాళ్ళ కిందన ఉన్న వాళ్ళందరూ కూడా ఇదే రకమైన తప్పులు. మరి వీళ్ళు చేసే కార్యక్రమం ఏంటండి? దోచుకో పంచుకో తినుకోగా ముఖ్యమంత్రి గారు చెప్పే మాటలు. ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకి ఇదంతా కూడా బెన్నతో పెట్టిన విద్య. అధికారం పెట్టుకోవడం, ప్రజల్ని పీక్కు తినడం, బ్లాక్మెయిల్ చేయడం, బెదిరించడం. మరి ఇలాంటి వ్యవహారాలని ప్రభుత్వము ఉక్కుపాదంతో తొక్కుతారు, ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. దాన్ని కూడా తీసుకొచ్చి ఇవాళ రాజకీయాలు చేస్తూ ఉన్నాడు ఈ చంద్రబాబు నాయుడు. ప్రజలందరూ కూడా ఈ ఒక్క అంశాలని విజ్ఞతతో గమనించమని కోరుతా ఉన్నా. ప్రతి రైతుకి కూడా ఇవాళ జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మేలు జరుగుతూనే ఉంది. ఆర్బీకే సెంటర్లు వచ్చినాయి, ధాన్యానికి ప్రతి బస్తాకి కూడా ఎంఎస్పి ధరలు అందిస్తూ ఉన్నాము. ఎవరైతే అవకతవకలు పాడి విధైన రైస్ మిల్లర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా బ్లాక్ లిస్టులో పెడతా ఉన్నాం. ఎక్కడా కూడా ఉపేక్షించే పరిస్థితులు లేవు. ఇవాళ రంగుమారిన మొలకలు వచ్చిన తడిచిన ధాన్యాన్ని ప్రతి ధాన్యాన్ని కూడా ఇవాళ మద్దతు ధర కల్పిస్తాము. 75 కేజీలకి ఖచ్చితంగా 1540 రూపాయలు కల్పిస్తాము. అదేవిధంగా క్వింటాకి 2040 రూపాయలు మద్దతు ధర ఖచ్చితంగా తడిచిన ధాన్యానికి సైతము అందిస్తామని ఈ యొక్క సందర్భంగా తెలియపరుస్తూ, మరి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలన్నీ కూడా రాష్ట్ర ప్రజలన్నీ కూడా అర్థమవుతున్నాయి, గమనించాల్సిందిగా కోరుతా ఉన్నా. గోను సంచులు ఇప్పుడు రైతుది నేను ఇలా వీడియో చూపించాను అని రైతును అడుగుతున్నాడు, మీకు ఎంత ధర వచ్చిందంటే 1540 రూపాయలు వచ్చిందని అతని నోటితో అతనే చెప్పాడు చంద్రబాబు నాయుడు. ఆయన అవాక్ అయిపోయాడు. మళ్ళీ ఇంకోటి ఏం చెప్తున్నాడు, నేను వెళ్ళే రూట్లో ధాన్యం అంతా ఎత్తించేస్తున్నారని మళ్ళీ అబద్ధపు మాటలు చెప్తున్నాడు. అక్కడికి ఎప్పటికప్పుడు ధాన్యం కొంటానే ఉన్నారు. ఈ పాటికే 5.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నాము. మళ్ళీ దానికి తీసుకొచ్చి ఇంకొక బూత్ మాటలు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి బస్తాకి 600 రూపాయలు బొక్క అంట. అంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసే వ్యక్తి మాట్లాడాల్సిన మాటల ఏం మాట్లాడుతున్నా? డైరెక్ట్గా మీకు ఎదురుకుండా టెస్టిమోనీ కనబడిపోయింది. రైతే చెప్తా ఉన్నాడు 1540 రూపాయలు వచ్చిందండి 75 కేజీలు కానీ. మరి అక్కడే అడ్డంగా బుక్ అయిపోయాడు. ఇవన్నీ ఏంటంటే రాజకీయ పబ్బం గడుపుకోవడానికి వ్యవహరిస్తున్న తీరు తప్ప ఇంకొకటి కాదు.